కదిరి సన్మాది కాద్రి లక్ష్మీనరసింహ స్వామి అనేటువంటి పవిత్ర ప్రదేశం మాది. ఈరోజు చాలామంది కదిరి గురించి నానా రకాలుగా మాట్లాడుతున్నారు సార్. కదిరిలో వ్యభిచార బాగా ఎక్కువ జరుగుతుంది. కొంతమంది పెద్దలు మీ ఊరు అమ్మాయిలు మానవ అమ్ముకొని బతుకుతున్నారు అనే మాటలు మాట్లాడుతున్నారు. ఇది మాకు చాలా బాధాకర విషయం. ఇక్కడ మానాలు అమ్ముకొని బతకట్లేదు సార్, మానాలు అమ్ముకునేలా చేస్తున్నారు ఈ ప్రజా ప్రతినిధులు. ముఖ్యంగా మాకి కదిరి ప్రదేశంలో మల్బరీ అనేది ఎక్కువగా ఉండే సార్, అంటే రేషం మల్బరీ. ఇప్పుడు ఏమైందండి అక్కడ సిల్క్ మాకు వాటర్ సోర్స్ తక్కువ ఉండడం వల్ల ఆ యొక్క పంటకు రావట్లేదు. ఇంకా వేరుశనగ వేరుశనగ పంటకు మాకు రావట్లేదు. ఈరోజు పాలకులు మా కదిరి యొక్క రాజకీయాలు ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతుంటారు సార్. ప్రతిసారి కూడా ఆ వ్యక్తి అలా చెప్తే అలాగే జరుగుతూ పోతుంటుంది అన్నమాట. ఈరోజు మాకు ఈ కదిరిలో దాదాపు 70 నుంచి 80 లంబాడి తాండాలు ఉన్నాయి సార్. ఈ లంబాడి తాండాల వారికి ఎటువంటి పర్మనెంట్ ఇన్కమ్ సోర్సెస్ ఎక్కడ లేవు. సో వాళ్ళు ఎంతసేపు అయినా కూలి మీద ఆధారపడి బతకాల్సిందే. వీళ్ళని ఎన్కాష్ చేసుకోవడానికి ఎక్కడి నుంచో కదిరి ప్రాంతానికి వచ్చి వాళ్ళని ప్రలోభ పెట్టి మీకు దుబాయ్ పంపించి మంచి ఉద్యోగం ఇప్పిస్తాము, మీ యొక్క జీవితాలు చాలా బాగుంటాయని నమ్మించి వాళ్ళని తీసుకెళ్ళి బొంబాయిలో అమ్మేస్తున్నారు సార్. వాళ్ళు అక్కడ బయటికి రాలేని పరిస్థితులు ఉండి ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక అక్కడ నానా నరకాలు పడుతూ నానా రోగాలకు గురవుతూ వాళ్ళ ఊరికి రావడానికి కూడా ఎంతో వివక్ష గురి అవుతున్నారు సార్ వీళ్ళు. సో వీటిపైన మా కదిరి ప్రాంతంలో రెడ్ స్వచ్ఛంద సంస్థ భానుజ గారు దీని గురించి ఆమె దగ్గర సమగ్రమైన సమాచారం ఉందని తెలియజేస్తున్నాను సార్. మన అనంతపురం జిల్లాలో మొత్తం చూసుకున్నట్టయితే ప్రతి నియోజకవర్గంలోనూ చేనేత కార్మికులు విపరీతమైన ఇబ్బందులు పడుతున్నారు సార్. ఎప్పుడైతే మీరు మన గుంటూరు జిల్లా మంగళగిరిలో చేనేత సత్యాగ్రహం అనేది చేశారో, ఎప్పుడైతే అనౌన్స్ చేశారో మన పవన్ కళ్యాణ్ గారు వస్తానని 600 ఇచ్చేవాళ్ళు సార్. ఒక్కొక్కరికి 600, ఒక నేత కార్మికునికి 600 రూపాయలు ఇచ్చేవాళ్ళు, 1000 రూపాయలు చేశారు సార్. అది మన జనసేన పుణ్యమా అని ఎప్పుడైతే మన జనసేన దాని మీద కాన్సన్ట్రేషన్ చేసిందో అప్పుడు 600 ఇచ్చేది 1000 రూపాయలు అయింది సార్. ఇంకొక చాలా దీనమైన పరిస్థితి ఏంటంటే సార్, మాది మేము చేనేత కార్మికులుగా ఉండి సరైన ధరలు పట్టుకి ధరలు చాలా పెరిగిపోయి పట్టు చీరల ధరలు చాలా పడిపోయి చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మాకు బెంగళూరు దేవనహళ్ళి ఎయిర్పోర్ట్ నియర్ ఉంది సార్, అరౌండ్ 130 కిలోమీటర్స్ అవుతుంది సార్. మేమంతా 130 కిలోమీటర్స్ డైలీ సార్ అప్ అండ్ డౌన్ చేసి దేవనహళ్ళి ఎయిర్పోర్ట్లో కార్గో మూవర్స్గా పనిచేస్తున్నారు సార్. మా నేతన్నలు కడుపు నిండా అన్నం పెట్టే రైతు ఎంత కష్టాల్లో ఉన్నాడో మనకు గుడ్డనిచ్చే నేతన్న కూడా అంతే కష్టాల్లో ఉన్నాడు సార్. అసలు తలుచుకుంటే చాలా బాధగా ఉంది సార్. అసలు మాకు ప్రాథమిక శిక్షణ అనేది కూడా లేదు సార్. మేము మా నాన్నకు 3 పిల్లలు సార్, ఒక్కరికి కూడా సంపూర్ణమైన విద్యాభ్యాసం చేయించే శక్తి కూడా లేదు సార్. అప్ టు 15 ఇయర్స్ నుంచి ఇప్పటిదాకా కష్టపడుతున్నాం మేము. 15 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నాను సార్ చేనేత మగ్గంలో, ఇప్పటికి కూడా ఏ అభివృద్ధి లేదు సార్. ఒక 1985 యాక్ట్ ప్రకారం సార్, చేనేతకు సంబంధించిన యాక్ట్ అది, యాక్ట్ ప్రకారం చేనేతలో నేసే చీరలు మన పవర్లూమ్లో నేయకూడదు అని ఒక రూల్ ఉంది సార్. అవును సార్, సార్ 9 ఉన్నాయి సార్, 9 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఎవరు దాన్ని మాత్రం అమలుపరచారు సార్, అందరూ పవర్లూమ్ వైపే మొగ్గు చూపుతున్నారు. పవర్లూమ్స్ వాళ్ళకే బ్యాంక్స్ లోన్ తీస్తాయి సార్. అది ఇంకొక దుస్థితి ఏంటంటే ఏ ప్రభుత్వ పథకం మాకు రావాలన్నా అక్కడ స్థానికంగా జన్మభూమి కమిటీ ఏది ఉందో వాళ్లను కలిస్తే మాత్రమే అప్రూవల్ అవుతుంది సార్. ఎవరిని ప్రశ్నించినా ఏది మాకు జరగట్లేదు సార్. ఇప్పుడు రీసెంట్గా ముద్రా బ్యాంక్ ద్వారా మీ పుణ్యమా అని మీరు ఎప్పుడైతే ఆ సభ చేశారో, ముద్రా బ్యాంక్ ద్వారా 50,000 రూపాయలు ఒక్కొక్కరికి లోన్ ఇస్తామని ప్రకటించడం జరిగింది సార్. లేదు సార్, అది కూడా మన జన్మభూమి కమిటీ వాళ్ళు అప్రూవల్ చేస్తే మాత్రం వస్తుంది సార్. అది కూడా ఎప్పుడైతే మనం ప్రశ్నిస్తామో మనల్ని పక్కన తొక్కేస్తున్నారు. నాకు చాలా సగౌరవంగా చెప్తున్నాను సార్, ఇక్కడ అట్లీస్ట్ మా ఊర్లో మా మండల కేంద్రంలో కానీ మా నియోజకవర్గంలో కానీ అట్లీస్ట్ ఒక వార్డ్ మెంబర్తో మాట్లాడే అంత హక్కు కూడా ఏ ఒక్క పౌరుడికి లేదు సార్. అక్కడ ఏ ఒక్కడికి ఎవరు మాట్లాడనియట్లేదు సార్, తొక్కేస్తున్నారు. ఇప్పుడు మీ ఒక జనసేన పార్టీ అధ్యక్షుడి దగ్గర నేను మాట్లాడుతున్నానంటే నా జన్మ తరించింది సార్. ఈరోజు మే 14 అనే ఈ తేదీ నా జీవితంలో ఒక మరపురాని క్షణం సార్. ఇది మనము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఒక పోరాట యోధుల్లాగా ఇక్కడికి వచ్చాం. పోరాట యోధులంటే భారతదేశంలో అట్టడుగున
మన భారతదేశం గురించి ఎట్లా పోరాడుతున్నారో సైనికులు అలాగా మన జనసేన పార్టీకి రాబోయే రోజుల్లో ఎన్ని అడ్డంకులు వచ్చినా వస్తాయి మనం పోరాటాలు స్టార్ట్ చేస్తే అడ్డపడే శక్తులు వస్తారు ఖచ్చితంగా మనం వాళ్ళని ఎదిరించి మనము మన పోరాటాల ద్వారా మన సారికి విజయాన్ని అందించాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడిన అన్ని సమస్యలన్నీ రాబో రోజుల్లో పోరాటాల ద్వారానే మనము విజయాన్ని సాధించుకోవాల అనంతపురం జిల్లాలో సార్ మనకి ఏమ అప్పచెప్పినా కూడా ఈ ఉద్యమం చేయండి ఈ పోరాటం చేయండి ఈ సమస్య మీద మీరు పోరాడండి మీకు నేను ఉన్నాను అని ధైర్యం ఇచ్చారంట సార్ ఖచ్చితంగా అనంతపురం జిల్లాలో ఏ పోరాటానికైనా ఏ దుష్ట శక్తులు వచ్చినా కూడా ఏ నాయకులు ఏ పార్టీ నాయకులు వచ్చినా కూడా కొడవళ్ళ చూపించినా కూడా ఇక్కడ దేశం తిప్పి అవినీతి వద్దు ఒకరిని దోచుకోవద్దు స్ట్రైట్ ఫార్వర్డ్ సక్కం వేద్దాం పోదాం ఎంతవరకైనా ముందుకు పోదాం ఎంతవరకైనా మనకు అడ్డం వచ్చినా నూకేద్దాం పదం గెలుస్తాం ఖచ్చితంగా సార్కి మేము ఉన్నామండి ఏమైనా సరే ప్రాణాలు అడ్డుపడైనా సరే ఎందుకంటే నేను కొన్ని అనుభవించినాను దానికి సిద్ధపడే యుద్ధంలో ఒక సైనికుడు ఏమైతాడు తెలుసా నేను ఏమైపోయినా పర్వాలేదు భారతదేశాన్ని కాపాడతానని సైనికుడిగా వెళ్తాడు అలాగే ఈ జనసేన పార్టీలో కూడా నేను కూడా మనమందరం కూడా అలాగే వచ్చాము అలాగే నిలబడతాము అలాగే ప్రజలకు సేవ చేయాలని ఎన్ని ఏళ్ళైనా సరే ఈ మాట ఖచ్చితంగా సార్ ముందర నేను విన్నవించుకుంటున్నాను।